ఐకేపీ వీఓఏలను సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి గోపాలస్వామి డిమాండ్ చేశారు. గ్రామాలలో వీఓఏలుగా పనిచేస్తూ జీవనం గడుపుతున్న తమకు కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు చెల్లించాలన్నారు. అరులైన వీఓఏలను సీసీలుగా ప్రమోషన్స్ కల్పించాలన్నారు. ఐకేపీ వీఓఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సిద్దిపేట కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వారందరికీ 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. వీఓఏలకు సెర్పు నుండి ఐడీ కార్డులు ఇవ్వాలని, గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతి నెల వేతనాలు వీఓఏల వ్యక్తిగత ఖాతాల ద్వారా చెల్లించాలని డిమాండ్ చేశారు. జాబ్ చార్ట్ తో సంబంధం లేని ఆన్లైన్ పనులతో సహా ఇతర పనుల నుండి తమకు మినహాయింపు ఇవ్వాలన్నారు. వీఓల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తా ఉంది. గత నెల 17వ తారీఖు నుంచి ఇప్పటి వరకు నిరవధికంగా సమ్మె చేస్తున్నా గానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమంటే కూడా ముద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కింది స్థాయిలో వీఓఏలు మహిళా గ్రూపులకు లోన్లు ఇప్పించుకుంటూ అనేక పనులు చేస్తూ ఉన్నారు. ఇవాళ జీతాలు పెంచాలి, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి అడిగితే మాకు సంబంధం లేదనే పద్ధతిలో ఇవాళ అధికారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పని మాత్రము సంబంధం లేనటువంటి పనులు చేయిస్తూ ఉన్నారు. పైసలు జీతం అడిగితేనేమో మాకు సంబంధం లేదని ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వీఓలందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, సెర్పు ఉద్యోగులకు గుర్తించాలి. వాళ్ళకి సెర్పు నుంచే కనీస వేతనాలు అమలు చేయాలి. ఇవాళ గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాలను పొదుపు సంఘాలుగా మార్చి వారికి అనేక విధాల లోన్లు ఇప్పిస్తూ వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి వీఓల పట్ల మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. గతంలో వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీఓఏలుగా చేస్తున్నాం, అప్పుడు 200 రూపాయలకే మేము చేసినాము. తర్వాత 1,500 అయింది, తర్వాత 1,000. మాకు గవర్నమెంట్ 10,000 ఇస్తానని ఎలక్షన్ టైంలో చెప్పినారు. కానీ ఇంతవరకు అదే 3,900 ఇస్తున్నారు. 3,900 ఏమొస్తాయండి? కనీసము పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది, చదువులకు కానీ, మనకు ఆరోగ్యాలు బాగాలేకుండా మందులు కానీ ఏవి కానీ ఏవి రా. 3,900 ఒక బియ్యం సంచి కూడా రాదు. అటువంటి పరిస్థితిలో మాకు 3,900 జీతం ఇచ్చి నెల రోజులు చదువుకోమంటే మేము ఎలా చేయగలము? కనీసం కంటి వెలుగు నుండి కూడా అన్ని ప్రతి పని మా వీఓఏ చేయమని చెప్తారు. కానీ ఆ పని కనీసం ఉపాధి హామీ కూలికి వెళ్తే మాత్రం డబ్బులు వస్తున్నాయి, కానీ మాకు నెలకు రోజుకు 100 రూపాయలు కూడా రావడం లేదు. అటువంటి దీక్షణమైన స్థితిలో మేముండం. కాబట్టి మమ్మల్ని వీఓఏలను గవర్నమెంట్ గుర్తించి మమ్మల్ని వీఓఏలుగా సెల్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుకుంటున్నాం.